సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇక్కడైతే పోలీస్ స్టాల్ అని ఉంది, లోపల ఏముందో చూసేద్దాము ఒకసారి. బయట అయితే పోలీసులు కనిపిస్తున్నారు, లోపల ఏముంటాయో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఓకే, అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఫర్ పెడిస్ట్రియన్ సేఫ్టీ అని అన్ని చూసుకుంటూ వెళ్ళడమే మనము వరుసగా. చాలా రోడ్ సేఫ్టీ ఇవన్నీ రాశారు. ఇదైతే యాక్చువల్ గా చాలా కొత్తగా ఉంది. ఓకే, ఇక్కడైతే ఏదో స్పీడ్ లేజర్ గన్ అట, డిజిటల్ కెమెరా, సౌండ్ లెవెల్ మీటర్, ట్యాబ్, ప్రింటర్, ఇంకా అన్ని పోలీసులకు సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ చూడొచ్చు మనము. ఇక్కడైతే మనం అన్ని చూసుకుంటూ వచ్చేసాము. డైరెక్ట్ గా వచ్చి ఎండి అజామ్ గారి దగ్గర, పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ ఇక్కడ ఉన్నారు, కూర్చున్నారు, మాట్లాడదాము ఒకసారి. సార్, అసలు ఏంటి ఈ మోటివ్, మీరంటే ఎన్నేళ్ళుగా పెడుతున్నారు, దీని గురించి చెప్పండి సార్. చాలా 2083-84 నుంచి పెడుతున్నారు. పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి, ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే పెద్ద అయినాక వాళ్ళు రూల్స్ ఫాలో అవుతారు. చిన్నప్పుడు ఏదైనా పిల్లలు పాటిస్తారు, పెద్ద అయినాక కూడా వాళ్ళకు ఫాలో చేస్తానికి సైక్లింగ్ చేపిస్తాము, రోడ్ మార్కింగ్ చెప్పేస్తాము. పెద్దలకు అన్ని చూసారు కదా, మూమెంట్స్ అన్ని తెలియజేస్తాము. ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకసారి వీటి గురించి చెప్పండి సార్. ఇవన్నీ దేని గురించి, ఏంటి? ఇది లేజర్ గన్ అంటారు దీనికి, మన స్పీడ్ లేజర్ గన్. అక్కడ మీరు చూపెడుతుంది కదా, రోడ్ మీద పెట్టేస్తారు, ఆటోమేటిక్ గానే మన స్పీడ్ ఓవర్ 40-80 అని రోడ్ మీద రాస్తారు కదా, దానికంటే ఎక్కువ వెళ్ళిపోతే ఆటోమేటిక్ కేస్ బుక్ వేస్తుంది. దీనికి లేజర్ గన్ చెప్పండి మీరు. కేసెస్ లేవు, అన్ని ఎవిడెన్స్ మీదనే కేసులు ఉన్నాయి. దీంతో ఫోటోస్ తీస్తాం మనము, జనరేట్ చేసి మీకు ఆపడం అనేది ఏమి ఉండదు. ఎప్పుడైతే వయలేషన్ చేసి ఎక్కువ కేసులు ఎప్పుడు ఉంటాయో మనం మధ్యలో చెక్ చేసినప్పుడు మీకు పెండింగ్ ఛాలెన్స్ ఎక్కువ ఉంటే బండి సీజ్ చేసి కోర్టు పంపిస్తాం. 5 ఛాలెన్స్ కంటే ఎక్కువ ఉంటే సౌండ్ అంటే ఇప్పుడు హారన్స్, డ్రంక్ అండ్ డ్రంక్ కాదు, హారన్స్ ఉంటాయి కదా సైలెన్సర్స్, అవి ఎక్కువ హారన్ కొడతారు, దానికి టెస్ట్ చేసి కేసు బుక్ చేస్తారు. హారన్స్ ఎక్కువ కొట్టినా సరే కేస్ బుక్ అవుతుందా సార్? డోంట్ హారన్స్ అని ఇక్కడ మూమెంట్ లో రాసి పెడతారు కదా జోన్ లో. జనరల్ గా అలాంటి యుఎస్ లో అది చూస్తుంటాము, ఎక్కువ హారన్ కొట్టకూడదు అక్కడ అని. బట్ ఇండియాలో అయితే కొడతారు. ఇక్కడ ఉంది ఆల్రెడీ బోర్డ్స్ ఉంటాయి, హాస్పిటల్ జోన్, స్కూల్ జోన్స్, హైకోర్టు ఎక్కడైనా ఆల్రెడీ పెట్టుంటది, సైనేజ్ పెట్టుంటది, ఇక్కడ హారన్ కొట్టకూడదు అని పెట్టుంటారు. ఇప్పుడు సైలెన్సర్ కొత్త మోడల్స్ వచ్చి తీసేసి మోడిఫై చేస్తున్నారు కదా, పై అధికారులు కూడా ఇంతకు ముందు చాలా వేల తీసేసి దానికి డిస్పోజల్ చేశారు ట్రాఫిక్ డిపార్ట్మెంట్. ఇది దానికి టెస్ట్ చేస్తారు, దీనికి ఎంత ఉండాలో, దానికంటే ఎక్కువ ఉంటే దానికి చేస్తారు. ట్యాబ్ దేనికి పడతారు సార్? డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నది పట్టుకుంటాము, ఆ కేసు ఉన్నది, ఏదైనా కేసు పట్టుకున్న ఫోటో తీసి ట్యాబ్ లో కొట్టేస్తే దీంట్లో మీ ఆటోమేటిక్ మీ ఫోన్ నెంబర్ కు వచ్చేస్తుంది. ఈవెన్ ప్రింటర్ కూడా అప్పటికప్పుడు ప్రింట్ తీసేస్తారా? ప్రింట్ వస్తుంది, చూడండి ప్రింట్ వస్తుంది. యువర్ నేమ్, ఇమీడియట్ గా పేరు, అన్ని డీటెయిల్స్ తో. ఆర్గ్యుమెంట్ లేదు, ఏం లేదు, అన్ని కెమెరాస్ ఉంటాయి, తీసేస్తారు. నో పార్కింగ్ లో పెట్టేస్తారు, షాపింగ్ వెళ్తారు మీరు, నో పార్కింగ్ లో పెట్టేస్తే దానికి లాక్ వేస్తారు, వీల్ లాక్ క్లాంప్ వేస్తే దానికి కేసు రాసి పెట్టేస్తాము, ఫోన్ నెంబర్ రాస్తారు, కన్సల్ట్ పోలీస్ స్టేషన్ కి వచ్చేసి వాళ్ళు ఫైన్ కట్టుకోవాలి, తీసుకెళ్ళాలి. ఓకే, ఇవన్నీ అయితే చాలా డీటెయిల్ గా చెప్పేశారు. ఇది వీల్ క్లాంప్ అట. సో ఇక్కడైతే రిజల్ట్ 2016 లో హైదరాబాద్ లో 49 lakhs వెహికల్స్ తిరుగుతుండే, అప్పుడు డెత్ 405 అయినారు. ఇప్పుడు అదే హైదరాబాద్ లో 80 lakhs వెహికల్స్ తిరుగుతున్నాయి. 80 lakhs వెహికల్ తిరగాలి, ఎంతమంది యాక్సిడెంట్ లో చావాలి? అక్కడ 400 ఏంటంటే 80 లక్షలు ఉన్నట్టు డబల్ కావాలి కదా, కానీ తక్కువ అయిపోయింది పర్సంటేజ్. ఈ ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించడం వల్ల, కౌన్సిలింగ్ చేయడం వల్ల, మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనం అవేర్నెస్ పబ్లిక్ చేయడం వల్ల ఇక్కడ తగ్గింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఏముందంటే యాక్సిడెంట్ 1% 0% కావాలని
మా పై ఆఫీసర్ల ఆదేశాలు మేము పాటిస్తున్నాము. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి ఒక్క యాక్సిడెంట్ లో కూడా ఒక్క పర్సన్ కూడా చావకూడదు. 49 lakhs వెహికల్స్ ఉన్నాయి. కరోనా అంటే అప్పుడు లేవు కదా, వెహికల్స్ ఎక్కువ తిరగలేదు కదా బండ్లకు. కానీ ఇప్పుడు ఎప్పుడైనా 80 lakhs ఉన్నాయి హైదరాబాద్ లో. 2-వీలర్ పోలేదు అంటే 310 అని మన ఆటో డ్రైవర్స్ స్కూల్ పిల్లలకు అన్ని ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము. మీ ద్వారా పేపర్ ద్వారా అవేర్నెస్ పబ్లిక్ కౌన్సిలింగ్ చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవర్లకు వితౌట్ లైసెన్స్ మైనర్ డ్రైవింగ్స్ 3 కేసులు ఉన్నాయి. మైనర్ డ్రైవింగ్ ఓనర్స్ మీద, పేరెంట్స్ మీద, మైనర్ కాబట్టి చట్టం అనేది స్ట్రాంగ్ ఉంది, అయిపోతుంది. వి రియల్లీ అప్రిషియేట్ యూ సార్. నిజంగా యాక్చువల్గా మీరు ఎంత అవేర్నెస్ అక్కడ కూడా కలిగిస్తారు జనానికి, ఇక్కడ పోకుండా మీరు అన్ని కెమెరాస్ తో బుక్ చేస్తారు. నడుస్తుంది నో మాన్యువల్ రిజిస్ట్రేషన్. ఎప్పుడైతే డాక్యుమెంట్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి చెక్ చేసినాక ఎక్కువ కేసులు ఉంటే బండి సీజ్ చేసి కోర్టు పంపిస్తాం. 5 కేసుల కంటే ఎక్కువ ఉంటే కేసు చేసి పంపిస్తాం. ఆల్రెడీ ఎప్పుడైనా దొరుకుతారు. ఇవాళ కాకుండా రేపు ఈ చోర వస్తారు కాబట్టి నెక్స్ట్ చోర వస్తారు. ఎప్పుడైతే తప్పించుకోలేము కదా సార్. ఇక్కడైతే మనం చూడొచ్చు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకి చాలా అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడైతే అన్ని మనకి క్లియర్ గా చూపించారు. సో మేము ఎక్కడికక్కడ ఆపము, ఇప్పుడు వెళ్తున్న వెహికల్స్ కన్నా అయితే డిస్టర్బ్ చేయము, ఆ తర్వాత మేము ఫొటోస్ తీసి సీక్రెట్ గా అన్ని చేసి వాళ్ళకి అయితే పంపిస్తాము అంటున్నారు. పీపుల్ కి అవేర్నెస్ కలిగించడం కోసం మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము అంటున్నారు. ఇక్కడైతే చూడొచ్చు మనకి యాక్సిడెంట్స్ కేసులు కూడా చాలా తగ్గాయి. అప్పటి మీద ఇప్పటికి వెహికల్స్ పెరిగాయి కానీ యాక్సిడెంట్ కేసులు తగ్గాయి అంటున్నారు. ఈ ఘనతంతా యాక్చువల్ గా ట్రాఫిక్ పోలీసులది అని మనం చెప్పాలి. సో వాళ్ళని మన 95 న్యూస్ ద్వారా తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ మెయిన్ అయితే వెహికల్స్ ట్రైనింగ్ ఇస్తారు. మనం అయితే అక్కడ చూసాము సైకిల్స్ తో పిల్లలకి అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఇక్కడైతే వెహికల్స్ ట్రైనింగ్ ఇస్తారు సార్. ఎలా ఇస్తారు, ఏంటి దీని గురించి చెప్పండి. ట్రైనింగ్ అంటే ట్రాఫిక్ రూల్స్ అండ్ రోడ్ సేఫ్టీ అన్ని, అంటే ఎగ్జాంపుల్ లైక్ స్పీడ్ లిమిట్ వచ్చింది 40 స్పీడ్ వెళ్ళాలి. సేమ్ హైదరాబాద్ లో ఇట్లా ట్రాఫిక్ లారీ డోర్స్ ఓపెన్ చేయడం గానీ ప్రతిదీ చేస్తారు కదా, అందులో ఇలా ఒక టెస్ట్ మారటం, ప్రతి ఆరన్స్ ఇండికేటర్స్ అన్ని యూజ్ చేయడం. మోస్ట్లీ అయితే ఇండికేటర్స్ ఎవరు యూజ్ చేయట్లేదు, దాని ప్రకారం ఇండికేటర్ స్పీడ్ లిమిట్స్ అన్ని యూజ్ చేయాలని అవేర్నెస్ కల్పిస్తారు. సో ఇక్కడైతే మనం చూడొచ్చు ఇండికేటర్స్ స్పీడ్ లిమిట్స్ అన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇక్కడికి వచ్చిన పిల్లలకి అవేర్నెస్ కల్పిస్తాము అంటున్నారు. ఇక్కడైతే పిల్లలకి సైక్లింగ్ చూడొచ్చు, రెడ్ వచ్చినప్పుడు ఆగాలని అన్ని టీచ్ చేస్తున్నారు. ఇక్కడ స్వయంగా ట్రాఫిక్ పోలీసులే ఉండి నేర్పించడం అయితే చాలా యాక్చువల్ మెచ్చుకోదగ్గ విషయం అని చెప్పాలి. చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు, వాళ్ళకి అన్ని చెప్తున్నారు. ఎక్కడికక్కడ సిగ్నల్ వచ్చినప్పుడు ఆగాలి, గ్రీన్ వచ్చినప్పుడు వెళ్ళాలి, ఇవన్నీ కూడా స్టాప్ ఎక్కడ చేయాలి అవన్నీ కూడా వాళ్ళకి స్వయంగా నేర్పిస్తున్నారు. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల యాక్సిడెంట్స్ తక్కువ అవుతాయి అనేది మెయిన్ రీజన్.